అండి ఈరోజు మనం వచ్చేసి మన భారతదేశంలోనే ఒక గొప్ప హిందూ సామ్రాజ్యం గురించి అయితే ఈరోజు మనం తెలుసుకుందాం ఎందుకంటే మన భారతదేశం మొత్తం ముస్లిం రాజులు పరిపాలిస్తున్న టైంలో కూడా ఒక్క ముస్లిం రాజు కూడా కన్నెత్తి చూడని ఏకైక సామ్రాజ్యం గురించి అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆ సామ్రాజ్యం ఏదో కాదు విజయనగర సామ్రాజ్యంగా అయితే మనం చెప్పుకోవచ్చు ఈ విజయనగర సామ్రాజ్యం మొత్తం హంపీని రాజధానిగా చేసుకొని పరిపాలించడం అయితే జరిగింది ఈ హంపీ రాజధాని మొత్తం మనకు తుంగభద్ర నది ఒడ్డునే నిర్మించడం అయితే జరిగింది అయితే వారి పరిపాలనలో వచ్చేసి సుమారు ఈ ప్రాంతంలో కొన్ని వందల సంఖ్యలో దేవాలయాలను అయితే నిర్మించడం జరిగింది ఒకసారి మీరు హంపీకి వెళ్ళినప్పుడు అయితే చూడండి మీకు ఎక్కడ చూసిన ఒక దేవాలయము లేదా ఒక విగ్రహము ఇలా అనేకమైన సంస్కృతి సంప్రదాయాలే మనకు ఈ విజయనగరం మొత్తం మనం ఇప్పటికీ చూడొచ్చు అంటే మనం ఆలోచించండి ఒకసారి చూడండి ఇక్కడ సరస్వతి ఆలయము చంద్రశేఖర ఆలయము మనకిలా చెప్పుకుంటూ వెళ్తే వందల సంఖ్యలో ఇక్కడ ఆలయాలు అయితే మనకు దర్శనమిస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ విజయనగర సామ్రాజ్యం మొత్తం సుమారు కొన్ని వందల వెయ్యిల ఎకరాలలో వీరి కోట అయితే విస్తరించైతే ఉంది అయితే ఈ విజయనగర సామ్రాజ్యం వచ్చేసి మనకు పదమూడు వందల ముప్పై ఆరులో స్థాపించబడి మనకు పదహారు వందల ఎనభైలో అయితే వీళ్ళ పరిపాలన మొత్తం అంతముందడం అయితే జరిగింది అయితే వీళ్ళ పరిపాలనలో మనకు ఎంతో గొప్పగా అయితే జరిగింది అని చెప్పడం అయితే జరుగుతుంది సంస్కృతికి సాంప్రదాయాలకైతే వీళ్ళొక పెద్దపేట వేశారు అని చెప్పడం కూడా జరుగుతుంది అయితే వీరి హయాంలో వచ్చేసి హిందువులు మాత్రం సగర్వంగా అయితే బతికారట ఎందుకంటే మన దేశం మొత్తం ఈ విజయనగర సామ్రాజ్యం ఏర్పడిన టైంలో ముస్లిం రాజుల యొక్క ఆధీనంలో అయితే ఉంది వాళ్ళ ఆధీనంలో లేని ఏకైక సామ్రాజ్యం వచ్చేసి ఈ విజయనగర సామ్రాజ్యంగా మనం అయితే చెప్పుకోవచ్చు ఆ కాలంలో వచ్చేసి మనకు విజయనగర సైన్యం వచ్చేసి సుమారు పది లక్షల వరకు అయితే ఉందట అంటే అంత గొప్ప సైన్యం అంత సైన్యము అన్ని గజరాజులు పెట్టుకొని అసలు ఈ విజయనగర సామ్రాజ్యం ఎలా అంతమొందింది పొందింది అనేది ఒక మిస్ట్రీగానే చెప్పుకోవచ్చు అయితే నమ్మక ద్రోహం వల్లనే ఈ విజయనగర సామ్రాజ్యం మొత్తం అంతమొందింది అని చెప్పడం అయితే జరుగుతుంది అసలు ఈ నమ్మక ద్రోహం ఎవరు చేశారు ఈ విజయనగర సామ్రాజ్యం ఎలా అంతం పొందిందో ఒకసారి అయితే మనం తెలుసుకుందాం విజయనగర సామ్రాజ్య కాలం నాటి నీటి సరఫరాకు ఉపయోగించిన చూడండి మనకు బ్రిడ్జిలా ఉన్నాయి ఆ కాలంలో వీటి నుంచి అయితే మనకు నీటిని తీసుకొచ్చి ఇక్కడ కొరనులు అయితే ఉండేవి ఇలా చూడండి ఒకసారి కనబడుతున్నాయి చూడండి వీటిలలో ఫిల్ చేసేవారట ఇది వచ్చేసి మనకు రాజులు ఉపయోగించిన మెయిన్ కొరను ఇక్కడనే మనకు పబ్లిక్ బాత్ కూడా ఉంటుంది ఇక్కడ సైనికులు వాళ్ళందరి ఉపయోగించేదైతే ఉన్నది ఇక్కడ మనకు రాజులకు సంబంధించిన సీక్రెట్ చాంబరు అవన్నీ అయితే ఈ ప్రధానమైన కోటలో అయితే మనం చూడవచ్చు ప్రస్తుతానికి ఇదంతా మనం ప్రధానమైన కోట దగ్గరనే ఉన్నాం చూడండి చాలా పెద్ద కోట ఈ కోట అయితే మన దేశంలో ఉన్న కోటలలో చాలా పురాతనమైనది పెద్దదిగా అయితే చెప్పుకోవచ్చు ఈ సుల్తాన్ల వల్ల ఈ కోట మొత్తం అయితే శిథిలమైపోయి అయితే మనకి ఇప్పుడు కనబడుతుంది ఒకసారి చూడండి ఇప్పుడు మనం చూస్తున్నది సీక్రెట్ చాంబర్ శ్రీకృష్ణదేవరాయలు వచ్చేసి ఈ భూమి లోపల మనకు ఇలా ఇల్లునైతే నిర్మించుకున్నాడట అయితే ఈ ప్రాంతాల నుంచి మనకు చాలా ప్రాంతాలకు వెళ్ళడానికి మార్గాలు అయితే ఉన్నాయట కానీ ప్రస్తుతానికి అవంతా కూలిపోయి ఈ ప్రాంతం అయితే ఇలా కనబడుతుంది వారి హయాంలో మనకు చాలా మనకు ఆలయాలు ఇవన్నీ అయితే నిర్మించారు ఇలా ఈ పైకి వచ్చేసి ఇక్కడ నుంచి దర్బార్ అయితే నిర్వహించేవారట ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ కోట మొత్తం మనకు కనబడడం అయితే జరుగుతుంది ఒకసారి చూడండి మీరు చూస్తున్నా కనబడుతుంది అంత కోట మనకి ఈ విజయనగర సామ్రాజ్యాన్ని అరహర రాయలు బుక్క రాయలు అనే ఇద్దరు అన్నదమ్ములు అయితే నిర్మించడం జరిగిందట వీళ్ళు ముఖ్యంగా రాయలసీమకు చెందినవారుగా అయితే మనం చెప్పుకోవచ్చు వీళ్ళు బతుకు తెరువు కోసం వచ్చేసి మన అయితే వచ్చారట ప్రస్తుతం ఇక్కడ కాకతీయ కోట ఉంది కదా ఆ కాకతీయ రాజ్యానికి వచ్చినప్పుడు ఆ టైంలో మనకు రెండవ అయితే ఈ కాకతీయ రాజ్యాన్ని అయితే పరిపాలిస్తూ ఉన్నాడు ఆ టైంలో వీళ్ళని కోశాధికారిగా అయితే నియమించడం అయితే జరిగింది ప్రతాపరుధుడు ఈ ప్రతాపరుధుడు వచ్చేసి మనకు పన్నెండు వందల ఎనభై తొమ్మిది నుంచి పదమూడు వందల ఇరవై మూడు వరకు అయితే పరిపాలించడం అయితే జరిగింది అయితే ఇలా పరిపాలిస్తూ వాళ్ళు కూడా జాబ్ చేసుకుంటూ జీవనోపాధి అయితే పొందుతూ ఉన్నారు అదే టైంలో మనకు ఢిల్లీలో రాజకీయ సంక్షోభం అయితే ఏర్పడది రాజకీయ సంక్షోభం మీన్స్ ఒకరి నుంచి ఒకరికి మన ప్రభుత్వాలు ఎలా మారుతున్నాయో అప్పుడు వచ్చేసి ఒకరి అంటే తుగ్లకులు ఉన్నారు మహమ్మదులు ఉన్నారు అలా ఒకరి నుంచి ఒకరికి రాజ్యం అయితే మారుతుంది అప్పుడు అంతకుముందు వచ్చేసి మనకు మహమ్మద్ అల్లావుద్దీన్ అయితే పరిపాలిస్తూ ఉన్నాడు అతని కిందనే మనకు రెండవ ప్రతాపరుధుడు వచ్చేసి సామంత రాజుగా అయితే ఈ కాకతీయ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఇలా పరిపాలిస్తున్న టైంలో ఒక్కసారిగా మనకు ఢిల్లీ ప్రభుత్వం ఈ అల్లావుద్దీన్ నుంచి జియాదుద్దీన్ ద్దీన్ అయితే మారిపోవడం అయితే జరిగింది ఈ జియాజుద్దీన్ తుగ్లకు మారిపోగానే ప్రతాపరుద్రుడు వచ్చేసి ఈ సామంతరాజుగా నేను ఉండని అని ఈ తుగ్లకు చెప్పడం అయితే జరిగింది అప్పుడు ఈ తుగ్లకు వచ్చేసి కోపంతో తన సైన్యాన్ని మొత్తం ఈ కాకతీయ రాజ్యం పైకి పంపడం అయితే జరిగింది ఆ సైన్యానికి వచ్చేసి అధిపతిగా ఈ గియాజుద్దీన్ తుగ్ల కొడుకే వెళ్ళాడు ఆ కొడుకు పేరు వచ్చేసి జునా ఖాన్ గా అయితే మనం చెప్పుకోవచ్చు తర్వాత తన నేమ్ కూడా మార్చుకున్నాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ గా తన నేమ్ చేంజ్ చేసుకున్నాడు ఈ అక్కడి నుంచి తన సైన్యంతో కాకతీయ కోట పైకి దండయాత్ర చేసి కాకతీయ కోటనైతే మొత్తం సర్వనాశనం అయితే చేశాడు ఈ జియా ఖాన్ తర్వాత తర్వాత ఈ కోట కోలుకోలేకుండా అయితే అయిపోయింది మనకు మొత్తం గోడలు మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కాకతీయ కోటలో అయితే మనకు దర్శనమిస్తూ ఉంటాయి మనకు ఒక హిందూ వంశం హిందూ సామ్రాజ్యం అయితే ఈ కాకతీయ రాజులతోనే అంతమైపోయింది తర్వాత హిందూ రాజ్యం లేకుండా అయితే అయిపోయింది తర్వాత వచ్చేసి మనకు ఈ కాకతీయ రాజ్యం ఉంది కదా ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని మొత్తం సుల్తాన్పురాగా చేంజ్ చేయడం అయితే జరిగింది తర్వాత అక్కడ ఉన్న ఆ అధికారులు ఉంటారు కదా అధికారులను కానీ ప్రజలను కానీ అందరినీ ఇస్లాం మతంలోకి కన్వర్ట్ కావాలని ఆదేశాలు అయితే ఇచ్చాడట అలా కన్వర్ట్ కాని వాళ్ళని చంపేస్తానని కూడా చెప్పడం జరిగిందట అప్పుడు చాలా మంది ఇస్లాం మతంలోనికి కన్వర్ట్ కావడం అయితే జరిగిందట అయితే అదే టైంలో కోశాధికారిగా పనిచేస్తున్నారు కదా ఎవరు వాళ్ళు బుక్క రాయిలు మనకు అక్కడైతే ఉన్నారు కదా హరహర రాయలు ఇద్దరు వాళ్ళు అక్కడి నుంచి ఎలాగోనో తప్పించుకొని మనకి ఇక్కడ నుంచి రాయలసీమలో ఉన్న మనకు మరొక రాజ్యం దగ్గరికి అయితే వచ్చారట ఆ రాజ్యం పేరే కంపిలి రాజ్యం ఆ రాజ్యాన్ని సింగరాజు అనే స్వతంత్ర పరిపాలకుడు అయితే పరిపాలిస్తూ ఉన్నాడట అయితే ఇక్కడ చేరిక వీళ్ళు ఇక్కడనే ఉన్నారట ప్రస్తుతానికైతే ఈ అర్హర్ రాయలు బుక్క రాయలు అయితే మనకు ఆ జియాజుద్దీన్ అయితే మనకు పరిపాలిస్తున్నాడు కదా ఢిల్లీని అయితే అతని కొడుకు వచ్చేసి మనకు మహమ్మద్ బిన్ తుగ్లకు తన తండ్రినే చంపేసి ఈ ఢిల్లీకి రాజైతే అయిందట ఈ మహమ్మద్ బిన్ తుక్లక్ అయితే ఈ ఢిల్లీకి రాజు అయినాక అతను చేసే విధానాలు మాత్రం ప్రజలకైతే ఒక్కటి నచ్చలేదట ఎన్నో సంస్కరణలు తెచ్చాడట కానీ ఒక్క సంస్కరణను కూడా ప్రజలకైతే ఉపయోగపడేటట్టు అయితే చేయలేదట ఎన్నో నాణ్యాలు తెచ్చాడట బంగారం వదిలేసి వెండి తెచ్చిండట అవన్నీ ప్రజలకు ఉపయోగపడేటట్టు లేకపోవడంతో మనకు అతని చేష్టలు కూడా మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ప్రజలకైతే ఎవ్వరికీ నచ్చలేదట అందుకోసము ఇక్కడ ఉన్న మన హిందువులు మొత్తం ఆ తుగులకు వ్యతిరేకంగా అయితే తయారయ్యారట అయితే ఈ వ్యతిరేకంగా తయారవడానికి కారణం మాత్రం ఈ కంపిలి రాజ్యమే అని ఈ తుగ్లకు భావించి ఈ రాయలసీమలో ఉన్న ఈ కంపిలి రాజ్యం పైకైతే తన సైన్యాన్ని అయితే పంపించడం జరిగింది తన సైన్యమేమో లక్షల ఈ కంపెనీ రాజ్యం చాలా చిన్నది కాబట్టి ఓడిపోయింది అయితే ఈ ఓడిపోయినప్పుడు ఇక్కడ ఉన్న మనకు హర్హర్ రాయలు బుక్క రాయలు వచ్చేసి బందీలుగా అయితే దొరికిపోవడం జరిగింది కాకతీయ రాజ్యం పైన దండయాత్ర చేసినప్పుడు అయితే తప్పించుకున్నారు కానీ ఇక్కడైతే తప్పించుకోలేకపోయారు ఇక ఇక్కడ నుంచి వీళ్ళని బందీలుగా చేసి వీళ్ళని డైరెక్ట్ ఢిల్లీకి తీసుకెళ్లడం అయితే జరిగిందట అక్కడ ఢిల్లీకి తీసుకెళ్ళి ఈ హరహర రాయలని బుక్క రాయలని ఇద్దరిని వచ్చేసి ఇస్లాం మతంలోకి కన్వర్ట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ ఆ కాలం నాడి ఉపయోగించిన తులాభారణం ఉంది చూడండి ఏదైనా వస్తువులను కొలవాలంటే ఇప్పుడు మనం చూసాం కదా ఆ ప్రాంతంలోనే కొలిసేవారట మనం ఇదంతా ఈ ప్రాంతం అంతా మనకు తుంగభద్ర నది ఒడ్డునే మనకి ఈ రాజ్యాన్ని మొత్తం స్థాపించడం అయితే జరిగింది ఇప్పుడు మనం చూస్తుంది తుంగభద్ర రివరే అంటే అటు సైడ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది అయితే మనకు ఈ ప్రాంతం మొత్తం సంస్కృతి సాంప్రదాయాలకు అయితే ప్రసిద్ధి చెందిందిగా అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం అచ్యుతరాయ ఆలయంగా అయితే చెప్పుకోవడం జరుగుతుంది మనకి ఈ అచ్యుతరాయలు వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయల తర్వాత పరిపాలించడం అయితే జరిగింది వారి హయాంలో నిర్మించిందే ఈ ఆలయంగా అయితే చెప్పుకోవచ్చు అయితే మనం ఇప్పుడు మన మ్యాటర్లోకి వస్తే ఈ ఇద్దరిని బంధించి మన ఇస్లాం మతంలో కన్వర్ట్ చేయడం జరిగింది కదా అయితే అంత చేసిన తర్వాత మధురైన వచ్చేసి ఈ తుగ్ల యొక్క మేలనులే పరిపాలిస్తూ ఉంటాడు ఆ మేననుడు వచ్చేసి ఈ తుగ్లకే వ్యతిరేకంగా చేయడం మొదలుపెట్టాడట అది భరించలేని ఈ మహ్మద్ బిన్ తుగ్లకు ఇక్కడొచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ తుగ్లకు వ్యతిరేకంగా అయితే చాలా కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయట ఇదంతా భరించలేని మనకు ఈ వచ్చేసి ఎలాగైనా ఇదంతా అణచివేయాలని ఆలోచించుకొని ఆల్రెడీ మనకు బో హర్హర్ రాయలు బుక్క రాయలు మన ఇస్లాంలోనే ఉన్నారు కదా వీళ్ళు ఎప్పటికీ అలానే ఉంటారు వీళ్ళు తెలుగువారు కదా అక్కడికి పోతే ఆ రాజ్యాలను ఈజీగా ఆ ప్రజలను అణచివేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ఆక్రమించుకున్న ఈ కంపిలి రాజ్యంతో సహా ఇప్పుడు అనగొండి అనే విలేజ్ ఉంటుంది ఇదంతా కలుపుకొని ఈ విజయనగర సామ్రాజ్యాన్ని పదమూడు వందల ముప్పై ఆరులో మొట్టమొదటగా స్థాపించడం అయితే జరిగింది ఒకసారి హంపీలో ఉన్న ఈ నరసింహస్వామి విగ్రహాన్ని అయితే చూడండి ఎంత చక్కగా ఉందో ఈ విజయనగర సామ్రాజ్యంలో వచ్చేసి అనేకమైన ఆలయాలను నిర్మించారు కదా అందులో ఈ ఆలయం కూడా ఒకటి ఇక్కడ శివలింగం చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ శివలింగం కింద నుంచి వచ్చేసి నీరు నిరంతరాయం ప్రవహిస్తూనే ఉంటుంది ఈ ప్రాంతంలో ఎక్కడికి అయినా నీరు రావడానికి వీలుగా అయితే అద్భుతమైన టెక్నాలజీతోనైతే నిర్మించారు ఈ విజయనగర రాజులు అయితే ఈ అర్హర్ రాయలు బుక్క రాయలు వచ్చేసి ఆ తుగ్లకు అనుకూలంగా కొన్ని రోజులైతే పరిపాలన చేయడం అయితే జరిగింది ఈ విజయనగర సామ్రాజ్యం స్థాపించినాక కూడా తర్వాత వీళ్ళకు ఈ శృంగేరి పీఠాధిపతి అయిన మనకు ఈ వైద్యారణ్య మహర్షి వచ్చేసి హితబోధ అయితే చేశాడట మనం హిందువులుగా పుట్టి ఇలా హిందూ ధర్మానికి మనం న్యాయం చేస్తున్నామా అన్యాయం చేస్తున్నామా మీరే ఆలోచించుకోండి అని ఈ అరహర రాయలకు బుక్క రాయలకు చెప్పడం అయితే జరిగిందట అప్పుడు చెప్పాక వీళ్ళు ఆ తుగ్లకు వ్యతిరేకంగా అయితే పూర్తిగా మారిపోవడం అయితే జరిగింది ఒకసారి చూడండి ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో ఇదంతా వచ్చేసి కృష్ణా బజార్గా అయితే చెప్పుకోవచ్చు ఈ బజార్ మొత్తం మనకు ఆ మేలు జాతి గుర్రాలకు ప్రసిద్ధి చెందిందిగా చెప్పుకోవచ్చు ఇక్కడనే మనకు అన్ని రకాలైన గుర్రాలను కానీ ఆ టైంలో సంత మొత్తం నిర్వహించేవారట ఇక్కడ చూడండి కోనేరు కూడా ఎంత చక్కగా కనబడుతుందో అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ కోట మొత్తం ధ్వంసమైన ఇందులోకి నీరు చూడండి ఎలా వస్తున్నాయో అంటే ఆ రాజుల యొక్క గొప్ప నైపుణ్యాన్ని అయితే ఇక్కడ మనం చూడగలుగుతున్నాం అంటే విజయనగర రాజుల యొక్క ఎంత తెలివితేటలు ఉండేవియో ఆ ఇదంతా చూస్తేనే మనకు తెలుస్తుంది ఇలా ఎక్కడ చూసినా మనకు ఆలయాలే దర్శనమిస్తూ ఉంటాయి ఇక ఈ తుగ్లకు వ్యతిరేకంగా ఈ హరహర రాయలు బుక్క రాయలు అయితే మళ్ళీ హిందూ మతంలోనికి మారి ఈ సామ్రాజ్యాన్ని విస్తరించడం అయితే మొదలు పెట్టారు ఇక మనకు ఈ రాజ్యం ఈ తుగ్లకు పరిపాలిస్తున్న టైంలోనే ఈ తుగ్లకు వ్యతిరేకంగా చాలా రాజ్యాలు అయితే ఉద్భవించాయి కానీ అంటే అణచివేయగలిగాడు ఇక తర్వాత తర్వాత వచ్చేసి మనకు పదమూడు వందల నలభై ఏళ్ళలో వచ్చేసి బహుమనీ సుల్తాన్ల యొక్క రాజ్యం కూడా ఏర్పడడం అయితే జరిగింది ఈ బహుమనీ సుల్తాన్లు వచ్చేసి ఇదే కర్ణాటక రాష్ట్రంలో ఉన్న గుల్బర్గా నుంచి రాజధానిగా చేసుకొని వాళ్ళ పరిపాలన అయితే సాగించడం మొదలుపెట్టారు ఆ తర్వాత వచ్చేసి ఆ తుగ్లకు యొక్క ఢిల్లీ పరిపాలన మొత్తం ఈ పదమూడు వందల యాభై ఒకటిలో అంతమైతే అయిపోయింది అయితే తర్వాత అనేక మంది రాజులు పరిపాలిస్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా వచ్చేసి ఈ విజయనగర సామ్రాజ్యం తర్వాత తర్వాత అనేగొండి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది ఎక్కడికి హంపికి అయితే షిఫ్ట్ కావడం అయితే జరిగింది ఒకసారి అయితే చూడండి ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో ఇదంతా హేమకుంట పర్వతం అయితే అంటారు ఈ పర్వతం పైన సుమారు వందల సంఖ్యలో ఆలయాలు అయితే కనబడతాయి పక్కనే విరూపాక్ష ఆలయం కూడా మనకు దర్శనమిస్తూ ఉంటుంది ఒకసారి ఈ ప్రాంతం అయితే చూడండి ఎలా ఉందో ఎక్కడ చూసినా ఆలయాలే ఉన్నాయి ప్రస్తుతానికి మనకు విరూపాక్ష ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఈ విజయనగర రాజుల యొక్క మనకు కులదైవం అంటాం కదా కులదైవం వచ్చేసి విరూపాక్షుడుగా అయితే మనం చెప్పుకోవచ్చు అంటే శివుడే ఒకసారి ఆలయం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ ఆలయం ఎక్కువ భాగం ఏంటంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో అయితే నిర్మించడం జరిగిందట అయితే ఈ ప్రాంతంలో ఉన్న విజయనగర సామ్రాజ్యం అంతమైన తర్వాత ముస్లిం రాజులు ఇక్కడ ఉన్న అన్ని ఆలయాలను అయితే కొల్లగొట్టడం అయితే జరిగింది ఈ ముస్లిం రాజుల దండయాత్రకు గురి కానీ ఏకైక ఆలయం వచ్చేసి విరూపాక్ష ఆలయంగా అయితే చెప్పుకోవచ్చు ఇప్పటికీ ఇక్కడ చాలామంది భక్తులైతే ఈ ప్రాంతాన్ని దర్శనం చేసుకోవడం జరుగుతుంది అద్భుతమైన ఆర్కిటెక్చర్తోనైతే ఈ ఆలయం ఉంటుంది ఈ ఆలయ గోడ ఆ వెనుక ఒక చీకటి గది ఉంటుంది అక్కడి నుంచి చూస్తే ఈ ప్రధానమైన ఆలయ గోపురం తలకిందులుగా అయితే కనబడుతుంది అది ఎలా కనబడుతుంది అనేది ఇంతవరకు ఎవరైతే కనుక్కోలేకపోయారు ఒకసారి అయితే ఈ ప్రాంతం అయితే చూడండి ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రంగా అయితే విరూపాక్ష టెంపుల్ని అయితే మనం చెప్పుకోవచ్చు ఇలా పరిపాలిస్తున్న టైంలో ఈ విజయనగర రాజులకు వచ్చేసి ఇక్కడ ఉన్న బహ్మనీ సుల్తాన్లతోని ప్రాబ్లమే ఢిల్లీలో ఉన్న ఢిల్లీ సుల్తాన్లతోని వీళ్ళందరినీ ఎదిరిస్తూ వీళ్ళ పరిపాలన అయితే సాగించడం మొదలుపెట్టారు అయితే మనకు విజయనగర సామ్రాజ్యం యొక్క సైన్యం చాలా ఉండేదట వీళ్ళ దగ్గరికి రావాలంటే ఎటువంటి వాళ్ళు మాత్రం రాకపోయే వాళ్ళట అంటే అంత ధైర్యం అయితే చేయలేదట ఎవరు అలా అలా సాగిస్తున్న టైంలో ముఖ్యంగా ఈ బ్రహ్మణి సుల్తాన్ ఉన్నారు కదా వీళ్లకు మనకు ఈ విజయనగర రాజులకు వచ్చేసి ఎక్కువ మొత్తం యుద్ధం జరిగే ప్రాంతం మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాయచూర్ దగ్గర తుంగభద్ర రివర్ అయితే ఉంటుంది ప్రస్తుతం మనకు మంత్రాలయం ఉన్న ప్రాంతం అక్కడ వ్యవసాయము బాగా అయితే పండేదట ఆ ప్రాంతం గురించి ఎక్కువ గొడవలు అయితే అవుతూ ఉండేదట అలా అలా జరుగుతున్న టైంలో అది ఎప్పుడు గొడవలు అక్కడనే ఉండేటి అట అయితే మనకు పదిహేను వందల తొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది వరకు శ్రీకృష్ణదేవరాయలు అయితే పరిపాలించడం జరిగింది మనకు విజయనగర సామ్రాజ్యం అంటేనే శ్రీకృష్ణదేవరాయలు గుర్తొస్తూ ఉంటారు కానీ అంతకన్నా ముందు చాలా మంది రాజులు పరిపాలించిన ఇతను పరిపాలించిన ఇరవై సంవత్సరాలే మన అందరికీ గుర్తయితే ఉంటాయి ఈయన హయాంలో అయితే సుమారు తన సైన్యాన్ని పది లక్షలకైతే వెచ్చిందట అప్పుడు ఏ ముస్లిం రాజు కూడా ఈ రాజ్యానికి కన్నెత్తి కూడా చూడకుండా చేసుకున్నాడట ఆ టైంలోనే మనకు ఇక్కడ ఇద్దరికి ప్రాబ్లంలో ఉన్న ఈ రాయచూరు దగ్గర తుంగభద్ర అనేది ఉంది కదా ఈ ప్రాంతంలో ఉన్న ప్రాంతాన్ని మొత్తం శ్రీకృష్ణదేవరాయ అయితే ఆక్రమించాడట ఆక్రమించినా కానీ ఎవ్వరు దండయాత్ర చేయలేదట ఎందుకంటే చేస్తే చనిపోతారు అంత సైన్యం ఉండదట శ్రీకృష్ణదేవరాయల తిరివితేటలతోనైతే ఈ రాజ్యంలో అనేకమైన మనకు ఆలయాలను నిర్మించాడట ఆ టైంలోనే ఎన్నో మనకు రివర్లను నిర్మించాడట డ్యామ్లను నిర్మించారు అయితే ఆయన టైంలోనే మనకు ఈ తిరుపతి కూడా ఎంతో అభివృద్ధి చెందడం అయితే జరిగింది ఆ స్వామివారు ఉత్సవాలను కూడా ఘనంగా అయితే శ్రీకృష్ణదేవరాయలు అయితే జరిపిస్తూ ఉండేవాడు అయితే ఈ పదిహేను వందల తొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది వరకు తిరుపతిని కూడా మొత్తం ఏడు సార్లు అయితే దర్శనం చేసుకొని విలువైన కానుకను ఇస్తూ ఎంతో ఘనంగా అయితే శ్రీకృష్ణదేవరాయలు అయితే జరిపించాడు అని తిరుపతిలో కూడా అనేకమైన శాసనాలు అయితే ఉన్నాయి మనకు ఆ తిరుపతిలో ఉన్న మెయిన్ ఆలయ గోడలపైన కూడా శ్రీకృష్ణదేవరాయల యొక్క చిత్రాలను అయితే ఇప్పటికీ మనం చూడవచ్చు ఈ తిరుపతి ఆలయంతో పాటు శ్రీకాళహస్తిలో కూడా అనేకమైతే నిర్మించడం జరిగింది శ్రీకాళహ స్తిలో ఉన్న మనకు మెయిన్ ఆలయంలో ఉన్న వంద స్తంభాల మండపాన్ని రెండు గోపురాలను కూడా శ్రీకృష్ణదేవరాయలు నిర్మించడం అయితే జరిగింది ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఆలయాలను మాత్రం ఈ శ్రీకృష్ణదేవరాయల హయాంలోనే నిర్మించడం అయితే జరిగింది మనకు మొత్తం ఈ విజయనగర పరిపాలనలో సువర్ణ యుగంగా మాత్రం శ్రీకృష్ణదేవరాయల యొక్క మనకు పరిపాలనగా చెప్పుకోవచ్చు ఆయన హయాంలో వచ్చేసి ఎంతో గొప్పగా అయితే వెలుగొంది అంటే ఈ రాజ్యం సంస్కృతికి సాంప్రదాయాలకు తెలుగు కవులకు కూడా ఎంతో విలువ ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉండేవారు ఒకసారి చూడండి మరొక పర్వతం పైన ఉన్నాం ఇక్కడి నుంచి చూస్తే విజయనగర సామ్రాజ్యం మొత్తం కనబడుతుంది చూడండి ఆ కొండల ఇక్కడ చూసినా మీకు ఆలయాలే కనబడతాయి కోటనే కనబడుతుంది ఇప్పుడు ఈ రాళ్ళ దిబ్బగా అయితే మీది నుంచి చూస్తే మనకు కనబడుతుంది కదా అదంతా కోట ప్రాంగణంగా మనం అయితే చెప్పుకోవచ్చు ఈ నేను చూస్తే పక్కకున్న అచ్చత్తరాయ టెంపులు విజయవీటల టెంపుల్ చాలా ఆలయాలు కూడా ఈ కొండపైకి అయితే మనం ఎక్కుతే కనబడడం జరుగుతుంది కానీ ఈ కొండపైకి చేరుకోవడం చాలా ప్రమాదకరంగా అయితే ఉంటుంది అయితే ఈ విజయనగర సామ్రాజ్యం కొంచెం 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 ఎదుగుతూ మనకు శ్రీకృష్ణ దేవరాయల టైంలో వచ్చేసి ఎవ్వరికి అందనంత ఎత్తుకైతే ఎదిగిపోవడం అయితే జరిగింది అయితే శ్రీకృష్ణ దేవరాయల మరణాంతరం మళ్ళీ డౌన్ కావడం అయితే జరిగింది తర్వాత అచ్యుతరాయలు అయితే పరిపాలించడం జరిగింది తర్వాత ఈ అచ్యుతరాయల యొక్క కొడుకు సదాశివరాయలు ఈ రాజ్యానికి రాజు అయితాయండి రాజ్యానికి రాజు మాత్రమే ఆయనే మొత్తం మాత్రం శ్రీకృష్ణదేవరాయలు పెద్ద కూతురు యొక్క భర్త మనకు రామరాయలు మాత్రమే ఈ రాజ్యాన్ని మొత్తం చూసుకుంటే ఉండేవాడట అయితే మనకు పదిహేను వందల పన్నెండులో వచ్చేసి ఈ బహుమనీ సుల్తాన్ల రాజ్యం మొత్తం కుప్పకూరింది వాళ్ళు ఐదు రాజ్యాలుగా అయితే విడిపోయారు ఒకటేచేమో బీజాపూర్గా నెక్స్ట్ బీదర్గా గోల్కొండగా బీరార్గా అహ్మద్ నగర్గా అయితే విడిపోయారు మనం చూడండి ఒకసారి ఇప్పుడు తుంగభద్ర నది నుంచి అయితే ఆ లోపలికి అయితే వెళ్తున్నాం ఎక్కడ చూసినా మనకు ఆలయాలు దేవతామూర్తుల విగ్రహాలే కనబడుతున్నాయి చూడండి మొత్తం ఈ తుంగభద్ర నది ఒడ్డునే మనకి వీళ్ళ సామ్రాజ్యాన్ని మొత్తం నిర్మించడం అయితే జరిగింది అనేకమైన ఆలయాలను కూడా ఇక్కడైతే మనం చూడవచ్చు చూడండి ఒకసారి ఎక్కడ చూసిన శివలింగాలు ఎంత చక్కగా కనబడుతున్నాయో ఇక ఇలా నడుస్తున్న టైంలో మనకు పదిహేను వందల అరవై ఐదు జనవరి ఇరవై ఐదున మనకు యుద్ధం అయితే స్టార్ట్ అయిపోయింది ఈ యుద్ధానికి కారణం కూడా మనకు ఆ తుంగభద్ర నది ఉంది కదా రాయచూర్ దగ్గర ఆ ప్రాంతమే మెయిన్ యుద్ధానికి కారణంగా చెప్పుకోవచ్చు అయితే యుద్ధం స్టార్ట్ అయిపోయాక ముఖ్యంగా ఈ యుద్ధాన్ని వచ్చేసి తల్లికోట యుద్ధం పిలవడం అయితే జరుగుతుంది ఆ గ్రామం దగ్గరనే మెయిన్ యుద్ధం అయితే స్టార్ట్ అయింది ఆ ప్రాంతం నుంచే మనకు ఈ మహమ్మదీయులు అంటే ఈ సుల్తాన్లు రావడం అయితే జరిగింది కృష్ణానదికి యువతల వైపేమో మనకు విజయనగర సామ్రాజ్యం ఉంది ఈ విజయనగర సామ్రాజ్యానికి ఓడించాలంటే నదిని దాటే రావాలి అయితే ఒకరోజు నైట్ ఏం చేశారంటే వాళ్ళు వేరే దిక్కు వెళ్తున్నట్టు మొత్తం ఇట్లా మంటని పెట్టుకొని వెళ్ళడం జరిగింది ఇక్కడ ఉన్న సైన్యం ఏం చేసిరంటే వాళ్ళందరూ అటు సైడ్ పోతురని వీళ్ళు అటు సైడ్ వెళ్ళిరట అటు వెళ్ళగానే వీళ్ళు అదంతా నాటకం వాళ్ళు అక్కడి నుంచి డైరెక్ట్ ఒక్కసారే విజయనగర సామ్రాజ్యాన్ని దిక్కి కృష్ణానదిని దాటైతే వచ్చారు ఇలా రాగానే భీకరమైన యుద్ధం అయితే స్టార్ట్ అయిపోయిందట అలా యుద్ధం స్టార్ట్ అయినా మనకు మనకి శ్రీకృష్ణదేవరాయలు స్థాపించిన సైన్యం అప్పటి నుంచే చాలా ఉండేదట అయితే ఈ రాయల వారు ఖచ్చితంగా గెలిచేవారట కానీ ఆ ఈ శ్రీకృష్ణదేవరాయల టైంలో ఈ రాయల వారి టైంలో విజయనగర సామ్రాజ్యం మొత్తం అన్ని కులాలకైతే సమానంగా చూసుకునేవారట ఆ విధంగానే వీళ్ళకు సైన్యాధిపతులని ఇద్దరిని మాత్రం ముస్లిం రాజులను అయితే నిర్మించడం జరిగిందట ఆ ముస్లిం రాజులను వచ్చేసి జిలానీ బ్రదర్స్ అని పిలవడం జరిగేదట వాళ్ళు వచ్చేసి ఇలా యుద్ధం జరుగుతున్న టైంలో నమ్మక ద్రోహం చేయడం జరిగిందట వీళ్ళు మన ఈ రాజ్యం పైన అంటే విజయనగర సామ్రాజ్య సైనికులయ్యి విజయనగర సామ్రాజ్యం పైన దాడి అయితే చేశారట ఆ దాడిని వీళ్ళు ఊహించలేదు కదా ఈ తట్టుకోలేక ఈ యుద్ధం అయితే ఓడిపోవడం జరిగింది దాంతో మనకు విజయనగర సామ్రాజ్యం అయితే మొత్తం అంతమైపోవడం అయితే జరిగింది ఒకవేళ ఆ యుద్ధంలో మనకు ఈ విజయనగర సామ్రాజ్యం గెలిచి ఉంటే ఇప్పటికి కూడా అప్పుడు ఎలా ఉండేదో రాజ్యం ఇప్పటికి కూడా సేమ్ అలానే ఉండేది అని చాలామంది చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద మహామహులే ఢిల్లీ సుల్తాన్లు తుగ్లగులు ఆ నెక్స్ట్ అక్బరు ఎవ్వరు ఈ రాజ్యాన్ని కన్నెత్తి కూడా చూడలేదు అంత పెద్ద రాజులే చూడలేదు వీళ్ళ చేతులు అయితే ఓడిపోవాల్సి వచ్చింది ఓడిపోవడానికి ముఖ్య కారణం నమ్మక ద్రోహంగా అయితే మనం చెప్పుకోవచ్చు అయితే ఒక గొప్ప హిందూ సామ్రాజ్యం అయితే ధ్వంసం అయిపోయిందిగా చెప్పుకోవచ్చు భారతదేశంలో హిందువులు సగర్వంగా బతికిన ఈ రాజ్యం తరువాత మాత్రం చాలా హింసకైతే గురైందట ఇక్కడ ఉన్న కోటని గుళ్ళని మొత్తం ధ్వంసం చేయడం అయితే జరిగింది ఒకవేళ యుద్ధంలో ఓడిపోకుంటే మాత్రం ఇప్పటికీ అప్పటి రాజ్యాన్ని మనం అందరం చూడగలిగి ఉండేవాళ్ళం ఆ దురదృష్టాత్తు ఆ యుద్ధం అయితే ఓడిపోవడం వల్ల మనకి సామ్రాజ్యం మొత్తం అంతమైపోవడం అయితే జరిగింది కానీ శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన యుగాన్ని మాత్రం స్వర్ణయుగంగా చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి ఈ ప్రాంతంలోనే వజ్రాలను వైడూర్యాలను రాసులుగా పోసి అమ్మేవారట మనకి ఎక్కువ మంది టూరిస్టులు మాత్రం ఆ గ్రీస్ వాళ్ళు అయితే వచ్చేవారుగా చెప్పడం అయితే జరుగుతుంది ఎక్కువ మంది ఈ విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయల హయంలో అయితే ఎక్కువ పర్యాటకులు అయితే ఈ ప్రాంతాన్ని బయట దేశాల నుంచి వచ్చి సందర్శించేవారట ఇదంతా ఆ రాసులుగా పోసిన ప్రాంతం వేసుడండి వజ్ర వైడూర్యాలు అమ్మిన ప్రాంతం మనం ఎన్ని సినిమాల్లో కూడా ఇప్పటికీ చూస్తూ ఉంటాం కదా అదే విజయనగర సామ్రాజ్యం ఇదినే హంపీ బజార్గా పిలవడం అయితే జరుగుతుంది సరే ప్రాంతాన్ని చూడండి ఎంత చక్కగా ఉందో ఒకవేళ ఈ విజయనగర సామ్రాజ్యం ఏర్పడకుంటే మాత్రం చాలా వరకు ఈ హిందూ దేవాలయాలు అయితే ఇప్పుడు మనం చూస్తున్నాయి కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే వీళ్ళు సుమారు ఒక మూడు వందల సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి ఈ ఆలయాలన్నా మనకు ఉన్నాయి ప్రతి మనిషి తమ జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన గొప్ప ప్రదేశం థ్యాంక్ యూ